అధ్యాయము 16 నుంచి 25 వరకు అండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులమై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టించరు. వీరికిని అన్ని జనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును చేయబడుదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడు. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని పంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణంలోకి పారిపోవుడి. మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారం చేసి ఉందరని నిత్యముగా మీతో చెప్తున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని వలె దాసుడు తన యజమానుని వలె ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జేబుల్ అని వారు పేరు పెట్టి ఇండిన ఎడలా ఆయన ఇంటి వారిని ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇక్కడ మనం 16 వచనాన్ని మనం చదివామండి. ఏమంటున్నారంటే ప్రభువారు వారిని ఆ ఒక్క సువార్తకు పంపించేటప్పుడు మీరు వెళ్తుంది ఎట్లా వెళ్తున్నారు అంటే గొర్రెల వలె తొడేళ్ళ మధ్యకు వెళ్తున్నారు, అయితే వెళ్ళేటప్పుడు మీరు పాము వలె వివేచన కలిగిను అదేవిధంగా పావుర వలె నిష్కపటంగాను ఉండాలి అని, అయితే జనాల మధ్యలోకి వెళ్తున్నప్పుడు మనుషుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండమని వారు ఏం చేస్తారండి. 17 వచనంలో ఏముంది, 17:18 వారు మహాసభల సభలకు అప్పగించి కొరడాలతో కొట్టించరు. సమాజ మందిరాలు అనేది దేనికి సంబంధించింది? సమాజ మందిరాలు అనేది యూదా మతానికి సంబంధించింది. అంటే మనకు రెండు పక్కన కనబడతారు, ఒక పక్కనేమో అన్యులు. అన్యులు ఏం చేస్తారండి, దేని ఎక్కడ లాక్కొని వెళ్తారు వాళ్ళు మనల్ని? ఎక్కడ తీసుకెళ్తారండి? మహాసభలకు. మహాసభలు, మహాసభల్లో గురించి మనం ఆల్రెడీ చదివామండి. మహాసభల్లో రాజులు ఉంటారు. ఒకసారి చూడండి మార్కు సువార్త 13:9. మార్కు సువార్త 13:9 అండి. మిమ్మల్ని గుర్తి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభల అప్పగించుదురు. మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించుదురు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటకు రాజుల ఎదుటకును ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. మనకు తెలుసండి ఈ యొక్క మహాసభల్లో ఎవరుంటారు అంటే సభలు జరిగేవి రాజులు. అంటే ఇది అన్యులకు సంబంధించింది. అన్యులు మనకి విరుద్ధంగానే ఉంటారు. రెండో పక్కన సమాజ మందిరాలు, సమాజ మందిరాలు అంటే మతాచార పద్ధతుల్లో వెళ్ళేవారు, వారు మనల్ని ఈడ్చుకొని వెళ్తారు. అంటే రెండు పక్కలు కూడా మనకి ఎట్లాగుంది అంటే సువార్త వెళ్ళనీయకుండా ఆటంకపరిచేవారు అధికంగా ఉంటారు. వారి మధ్యలోకి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే నేను 18 వచనంలో ఉంది ఏమన్నదండి, 18 వచనంలో మత్తయి సువార్త 10:18 అండి. వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఇవాళ సువార్త వెళ్ళటలేదా, సువార్త నలుదిక్కులు వ్యాప్తి చెందట్లేదా, సువార్త చెప్పట్లేదా అంటే సువార్త చెప్పి ఉండుంటే ఒకటి జరిగేది. ఒకసారి చూద్దాము మత్తయి సువార్త 24:14.
మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంతం ఎందుకు రాలేదు? రాజ్య సువార్త ప్రకటించబడలేదు. రెండోది అది సాక్షార్థంగా లేదు. లేదు అవును. ఇవాళ అనుకున్నాం రాజ్య సువార్త అంటే ఏంటి అండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ఇప్పుడు చదువుతున్న అన్ని 8వ అధ్యాయం వరకు కూడా రాజ్య సువార్త గురించే మాట్లాడారు ప్రభువారు. ఆయన శిష్యులను తీసుకొచ్చినాక వారితోటి నువ్వు బాప్తిసం పొందావు కదా, నువ్వు రక్షించబడ్డావు, ఇంక ఇవాళ నుంచి నువ్వు పాపం లేవు అని మాత్రమే మాట్లాడలేదు ప్రభువారు. ఇది రక్షణ సువార్త మాత్రం చెప్పలేదు. 5వ అధ్యాయము మనకు సమయం ఉన్నప్పుడు మరొకసారి చూడండి. 5వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట రాజ్యం గురించి మాట్లాడాడు. ప్రభువారు వచ్చింది ఇక్కడ కేవలం రక్షించి వదిలిపెడతానికి కాదు, ఆయన రాజ్యానికి సంసిద్ధపరచడానికి. ఉదాహరణకి ఇవాళ దినాన మనమందరం కూడా దేని కొరకు సంసిద్ధపడాలి? మనం దేని కొరకు సంసిద్ధపడాలంటే బ్రతుకుండంగానే సంసిద్ధపడాల్సింది. దేని కొరకు అంటే ఆయన రాజ్యం కొరకు. నేను ఆ రాజ్యంలో ప్రవేశించాలి. ఎవరు ప్రవేశిస్తారు? ఎవరుంటారు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కేవలము తండ్రి చిత్తము, ఆ చిత్తం చేసేవాడే సాక్ష్యం కలిగి ఉంటాడు. చిత్తం చేయాలి అంటే ఏంటి? ఆత్మ విషయమై దీనిలై ఉండాలి. అంటే గర్వం ఉండకూడదు, దుఃఖపడేవారు ధన్యులు. ఎవరి గురించి? రాజ్యం గురించి. అన్నిట్లో కూడా అక్కడ చెప్పబడిన ప్రతి ఒక్కటి కూడా సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పిగలిగిన వారు ధన్యులు. అంటే ఈ గుణగణాలన్నీ కూడా మనకిలో ఉండి మనము నీతిని రాజ్యాన్ని వెతికితే మాత్రమే నిజంగా మనము సాక్ష్యంగా ఉంటాం, సాక్షార్థంగా ఉంటాము. రెండోదిగా ఆయన యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమై ఉంటాము. ఇక్కడ సువార్త వెళ్తుందా లేదా అంటే సువార్త వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఉదాహరణకి ఇవాళ నిజంగా సంఘజీవనంలో ఉన్న మనము, సంఘజీవనం అంటే నేను మరొకసారి ఇంకో డినామినేషన్ చెప్పట్లా, సంఘజీవనము అంటే సంఘమే జీవనమైన తెలుసుకున్న మనము. రాజ్యము అంటే ఏదో కాదు, సంఘమే దేవుని యొక్క రాజ్యమై ఉన్నదని, ఆయనే రాజ్యమై ఉన్నాడని, ఆయన పనిలోనే ఉన్నాడని గ్రహించిన మనము, సత్యాన్ని గ్రహించిన మనము. సత్యం అంటే వాక్యము, వాక్యాన్ని గ్రహించిన మనము, వాక్యాన్ని అనుదినము నెబరవేస్తున్న మనము, ఆయన యొక్క హృదయ వాంఛ అయినది అది సంఘమైనది అని గ్రహించిన మనము. ఇంత తెలుసుకున్న తర్వాత సాక్షార్థంగా ఉండకపోతే రాదండి రాజ్యము. దేవుడు రాడు, దేవుణ్ణి తీసుకొని రావాలి. అంతమంటే ఏంటి? అంతమంటే ఏంటండి? మన చివరి వరకు. ఒక పక్కన దేవుని యొక్క, ఆయన యొక్క ఆ చివరి, మన చివరి వరకు. రెండోది ఆయన రాకడ వరకు. ఆయన రావాలి అంటే ఒక్కసారి మనం చదువుదాము ఆయన ఎప్పుడు వస్తున్నాడు. ఒక విషయం చూస్తే మత్తయి సువార్త 24:6 వచ్చిందని చెప్తుంది. ఏమని అంటున్నారండి 24:6లో? 24:6 నుంచి చదువుతుంది మనకు అర్థమైంది. ఒక్కసారి చదువుదామా మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే 24వ అధ్యాయం అంతా కూడా ఆయన రాబోయే రాకడ గురించి చెప్తా ఉండిద్ది. 24వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదువుదాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో నేను. ఇది నమ్ముతున్నారండి? ఇవాళ దినాన్న రాతి మీద రాయి నెలకొని ఉండటానికి కరోనా తెచ్చాడు దేవుడు. ఎవరు కూడా చర్చిల్లోకి వెళ్తలా. మనకు మీటింగ్ హాల్ స్టార్ట్ అయినాయండి స్టార్ట్ అయింది బ్రదర్ వెరీ గుడ్ స్టార్ట్ అయినా అది ఉండదు ఎక్కువసేపం, ఎందుకంటే థర్డ్ వేవ్ వచ్చిందంటే మళ్ళీ మూసేస్తారు. ఇది ఒక విధంగా శాంపుల్ గా చూపిస్తున్నాడు. పెద్ద పెద్ద మీటింగ్ హాళ్ళు, పెద్ద పెద్ద చర్చిలు అన్ని మూతబడినాయి. ఏమని గుర్తు చేస్తున్నాడు? రాతి మీద రాయి నిలవదు. మీటింగ్ హాల్ అనుకుంటున్న మీటింగ్ హాల్ మీటింగ్ హాల్ కాదు. మీటింగ్ హాల్ అంటే దేవుడు మనం కలిసేది, దేవుడు మనం ఒకటిగా అయ్యేది. ఆ మీటింగ్ ప్లేస్ అది ఏంటి అంటే ఆత్మయ ఉన్నది. అందుకని దేవుణ్ణి ఆరాధించేవారు తనేమంటుంది సమరయ్య పట్టణంలో ఆ కొండల మీదకి వెళ్తాం అంటుంది. మీరైతే మందిరాల్లోకి వెళ్తున్నారంటే ప్రభువు గుర్తు చేశాడు ఒక దినం రాబోతుంది, ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఏంటండి? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యము. ఎందుకనగా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుని కలవాల్సిన చోటు ఆత్మయ్య ఉన్నది.
రాబోయే దినాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కానీ రాతి మీద రాయి నిలవదు అన్నాడు. ఆ దినాన యెరూషలేము మందిరం గురించి చెప్పాడు. రెండోదిగా మనకు జ్ఞాపకం చేస్తుందంటే ఇవాళ భౌతిక సంబంధమైన మందిరం కాదు దేవుడు చెప్తుంది, ఇది ఆత్మ సంబంధమైన మందిరం యొక్క కట్టుబడి గురించి చెప్తున్నాడు. అందుకని రాతి మీద రాయి నిలవదు అని చెప్తూ కంటిన్యూ చేయండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుడు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగునని నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇవన్నీ క్లియర్ గా ఇప్పుడు జరుగుతున్నాయి, ఆల్రెడీ జరిగినాయండి. ప్రతిరోజు మనం చూసేది అదే. ఆ యుద్ధ సమాచారాలు చూస్తున్నాం, నేనే క్రీస్తును అని చెప్పుకున్న వారు అనేకులు ఉన్నారు. మనం యూట్యూబ్ లో చూస్తే కనపడతా ఉంటారు, నేనే క్రీస్తును అని ఫిలిప్పైన్స్ లో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన విధాలుగా మేము క్రీస్తులము క్రీస్తమై ఉన్నామని చాలా మంది వచ్చారు. రెండో పక్కన చూస్తే ఈ యొక్క మాటలు ఏమని అంటే యుద్ధాలు యుద్ధ సమాచారాలు అయితే అంతము అప్పుడే రాదు అంటున్నాడు. అంటూ ఏడో వచనం ఏముందండి, 7:8, జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనములకు ప్రారంభము. ఇప్పుడు వేదనలు మొదలయ్యాల్సింది ఇదేనండి, జరగబోయేది ఇదే. ఒకటి జరగబోతుంది. ఏమంటున్నారండి ఫస్ట్ వన్ ఏంటంటే, దేశం మీద దేశమా, ఏమంటున్నారండి జనం మీద జనము, జనం మీద జనము. ఇవాళ దినాన ఒక జనానికి ఇంకో జనానికి పడతలేదు, అంటే ఒక కులానికి ఇంకో కులానికి పడదు. రెండోది ఒకరికి ఒకరు పడదు. అటువంటిగా ఏమైపోయింది అంటే విభజనలు వస్తే, స్థాన విభజనలు వస్తే చివరికి రాజ్యాలు ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద పడిద్ది. ఇవన్నీ కూడా ఫైనల్ ఎక్కడ తీసుకుని వెళ్తుంది, దేనికి తీసుకెళ్తుంది అంటే కరువుకు తీసుకెళ్తుంది. కరువు వచ్చేసిద్ది. ఆ కరువు రావటమే కాదు, భూ ప్రకంపనలు జరుగుతాయి అనేకమైన ప్రాంతాల్లో, భూమి మరి నిజంగానే ఎర్త్ క్వేక్స్ అనేకమైన చోట్ల వస్తాయి. అవన్నీ కూడా దేనికి తీసుకుని వెళ్తాయి అంటే, దేనికి తీసుకుని వెళ్తాయి అండి, వేదనలకు ఇది ప్రారంభము. దేని వేదన, దేని కొరకు వేదన, అసలు దేని కొరకు వేదన అండి, బ్రతకడానికండి. గలతీలు 3:26, గలతీలు 3:26, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన అదేనండి, చదవండి అమ్మా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఒకసారి రోమీలు చదుదాము, రోమీలు 8:14-15, 14-16 వరకు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యిందురు. యాలయనగా మరలా భయపెట్టకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆసక్తితో కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును నిరీక్షణ గలదై కాక
దానిని లోబరిచిన వాని మూలముగా స్వస్థపరచబడిను, వ్యర్థపరచబడిను, వ్యర్థపరచబడిను, వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవముగా ములుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నుండి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిని. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఆమేన్. ఇక్కడ కింద మొత్తం చదువుతా ఉంటే ముగ్గురు మూలుగుతా ఉంటారు. ఒకటి సృష్టి, ఇంకోటి మనలో మనమే, మన శరీరపు యొక్క విమోచన కొరకు. మూడోది మనలో ఉన్న ఆత్మ. 26వ వచనం చదువుతా, అక్కడ ఉండిద్ది. అవునండి, మనలో ఉన్న ఆత్మ మూలుగుతుంది. ఎన్ని మూలుగుడు? దేని కొరకు? దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు. ప్రత్యక్షత కొరకు. ఈ యొక్క మూలుగుడు అన్ని దేని కొరకు? ఈ లోకం అంతా ఎందుకు మూలుగుతుంది? దేని కొరకు మూలుగుతుంది అంటే కేవలము మన యొక్క ప్రత్యక్షత కొరకు. హెబ్రీలు 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను ద్వారా సంపూర్ణము చేయుట ఆయనకు తగును. ఆమేన్. ఇక్కడ ఆయనే చేయబోతున్నాడు, మనల్ని పర్ఫెక్ట్ చేయబోతున్నాడు. దేని ద్వారా అంటే అనేకమైన శ్రమల ద్వారా. శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతుంది. నాకైతే వేరే విధంగా అనుకోవద్దు శాంతి సిస్టర్, మీరు కాల్ చేసినప్పుడు చాలా బాధపడుతున్నప్పుడు నేనైతే దేవుని స్తుతించాను. ఒక పక్కన అఫ్కోర్స్ మీ గురించి వ్యక్తిగతంగా నేను ఎంతగానో భారంగా ఉన్నాను, అందరిలాగే నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే అనారోగ్యంగా వెళ్తున్నారు, మీరు రియాలిటీలోకి వెళ్తున్నారని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ శరీరము నిష్ప్రయోజనం అని మనకే అర్థమైంది. దీన్ని ఎంత కాపాడుదాం అనుకుని చూసినా, అంటే పాడు చేసుకోవద్దని కాదు, పాడు చేసుకోమని చెప్పట్లా, చాలా జాగ్రత్త పరచుకోవాలి, భద్రపరచుకోవాలి. కానీ ఈ శరీరం కన్నా ఆత్మ వైపు తిరగటానికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఎప్పుడు అంటే శ్రమల్లో వెళ్ళినప్పుడు మాత్రమే. శ్రమలని అనుభవంలో వెళ్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏంటి నేను వెళ్ళలేకపోతున్నాననే పరిస్థితులు వచ్చినప్పుడు మనం రియాలిటీలో బ్రతుకుతాం, లేకపోతే మాయలో బ్రతుకుతాం, ఒక ఇల్యూజన్లో ఉంటాం. ఇల్యూజన్లో ఉంటే ఏం చేస్తామంటే తిందామా, త్రాగుదామా, సుఖించుదామని లోక సంబంధమైన విషయాల్లోనే ఉండిపోతా ఉంటాం. అందుకని శ్రమల అవసరం. శ్రమల్లో ఏం చేస్తామంటే మనం రియాలిటీలోకి వస్తాం. శ్రమల ద్వారా మాత్రమే మనం వాస్తవికతలో బ్రతకగలుగుతాము. శ్రమల ద్వారా మాత్రమే మనము అది చూడని దాన్ని, ఏదైతే మనం చూడలేదో, దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నాము దాని కొరకే బ్రతుకుతాము. ఆయనే మనకు నిజమైన వాడని గ్రహిస్తూ ఉంటాం. అందుకని ప్రభువారు శ్రమలు తీసుకుని వెళ్తూ ఉంటాడు. శ్రమలనే అనుభవంలో మన విశ్వాసం ఎక్కడ తగ్గిపోయిద్దేమో అని ప్రభువారు ఏం చేస్తారంటే, దానికి విశ్వాసానికి కర్త ఆయనే పుట్టించాడు, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే, ఆయన నడిపిస్తాడు. అది అనుభవేద్యంగా అనుభవించడానికి మేబీ ఒక 10 రోజులు మనం ఈ కాన్ఫరెన్స్ కాల్ అవ్వలేదు, ఒక వారం 10 రోజుల నుంచి కాన్ఫరెన్స్ కాల్ అవ్వలా, కానీ ఈ వారం 10 రోజుల్లో మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో ఖచ్చితంగా అనుభవేద్యంగా దేవుణ్ణి అనుభవించుంటారు. వాక్యాన్ని చదవటం ఒక ఎత్తు అయితే, వాక్యాన్ని చదివిన దాన్ని నిజంగా జీవితంలో అన్వయించుకొని వెళ్తాము మరొక ఎత్తు అండి. నిజంగా ఈ వాక్యము నోటికి ఎంతో మధురంగా ఉండిద్ది అని కడుపుకొచ్చేసరికి ఎంతగానో చేదు అనే అనుభవంలో వెళ్తూ ఉంటాం. ఆ చేదు వెళ్ళటం మంచిది, ఎందుకంటే అది మన కీళ్ళు మూలుగుల వరకు చొచ్చుకుపోయిద్ది, మన ఆత్మను ప్రాణాన్ని విభజించిద్ది, యథార్థతలో మనల్ని తీసుకువెళ్ళింది. అందుకని ఈ వాక్యం అంతా కూడా దీని గురించి ఎవరి గురించి చెప్తుంది? ఎన్ని దుఃఖాలు దేని కొరకండి? ఎవరి గురించి అండి? ఇదంతా కేవలము దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. అదే గలతీలు 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందరి ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. ఇదేనండి ప్రసవేదన. వేదన అనేది ఎందుకని అంటే దేవుని యొక్క
ఏనండి దేవుని యొక్క చిన్నపిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడవచ్చు స్వరూపము ప్రభు యొక్క స్వరూపము వారి యందు ఏమవాలి ఏర్పర్చబడే అంత వరకు కూడా పౌలు ఏ విధంగా అంటే ప్రసవ వేదన పడుతున్నాడు ప్రసవ వేదన పడుతున్నాడు అటువంటి ప్రసవ వేదన ఇవాళ దినాన దేవుడు మన పట్ల పడతానే ఉన్నాడండి నిజంగా ఇవాళ దినాన పౌలు లాంటి వ్యక్తులు కావాలి అనేకమైన వారు అటువంటి పరిస్థితుల నుంచి వెళ్తా వారు అనుభవేద్యం అనుభవిస్తూ నిజంగా ఎవరెవరికైతే వాక్యం చెప్తున్నారు ఎవరెవరికైతే చేస్తున్నారు వాళ్ళు కూడా ఇటువంటి ప్రసవ వేదన నుంచి వెళ్ళాల్సింది ప్రసవ వేదన లేకపోతే అటువంటి వేదన లేకపోతే నిజంగా ఒక జీవం రాదు ఒక జీవం రావాలంటే మరణం జరగాలి ఒక నిజంగా చూడండి ఒక ఒక మొక్క రావాలంటే ఇత్తనం చచ్చిపోవాలి ఇత్తనం చనిపోకపోతే మొక్క రాదు తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి రావాలంటే తల్లి యొక్క ఎముకలు ఇరక్కొట్టబడతాయి అనేకమైన పెయిన్ వాళ్ళు బేర్ చేస్తారు నిజంగా మనలో నుంచి కూడా అటువంటి జీవం రావాలి అందుకని పౌలు అంటున్నాడు నాలో ప్రసవ వేదన వస్తుంది ఏదండి దేని కొరకు వేదన లోకం అంతా దేని కొరకు వేదన పడుతుంది దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఇవాళ మన కొరకేనండి ప్రసవ వేదన దేవుడు మన కొరకే ఈ ప్రసవ వేదన పడుతున్నాడు ఆయన్ని ఆయన వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు ఇవాళ సంఘంగా సమిష్టిగా మన గురించే చెప్తున్నాడు ఇంకొక వచనం చూద్దాం ప్రకటన 12:2 ప్రకటన 12:2 ఆమె గర్భిణీ అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను ఇవాళ సంఘంగా మనం ఏం చేయాలి తెలుసండి ఆ స్త్రీ వలే ఆ స్త్రీ ఎవరో కాదు సంఘము ప్రసవేదన పడాలి ఎవరి కొరకు కింద రాయకుండా 5 వరకు వచ్చి చదివితే ఆ మగ శిశువు కొరకు ఆ మగ శిశు బయటకు రావాలి ఎందుకు మగ శిశు బయటకు రావాలి ఆ మగ శిశు వస్తేనే ఆ ఒక ఘట సర్పాన్ని వాడి సహచరుల మొత్తాన్ని ఆ ఒక అగ్నిగుండంలో వేయగలుగుతాడు ఇవాళ ఇదంతా ఎవరి కొరకు అంటే దేని కొరకు తెలుసండి కేవలం మన కొరకు అందుకని ఇందా చదువుతున్న మత్తయి సువార్త 24:8 చదువుదాం 8వ వచనంలో ఏముందండి ఎక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము ఇవన్నీ వేదనలకు ప్రారంభము కంటిన్యూ చేయండి అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు ఇప్పుడు జరుగుతుంది అయ్యే కదండి అయ్యే జరుగుతున్నాయి కంటిన్యూ చేయండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడు అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి దేవుణ్ణి ప్రేమించాలి అంతం వరకు సహనం కలిగి ఉండాలి ఇంత ఇంతగా జరిగినా కూడా అందుకని ప్రభువారు చెప్పారు ఏమని మత్తయి సువార్త 10:22 10:22 మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును అంతము వరకు సహించిన వాడు ఎందుకంటే స్వయాన దేవుణ్ణి అట్లాగే అన్నారు ఆయన సహించాడు మనకు తెలుసు రోమీలు 15:5 ఏం చెప్తుందండి ఆయన ఓర్పునకును ప్రోత్సాహానికి దేవుడయ్య అంటే మనకి ఓర్పు లేదు మనకి ఆదరణ లేదు మనం ఎవరిని ఆదరించలేము మనం ఎదుటి వాడికి చెప్పాలంటే ఓర్పు గురించి ముందు మనకే ఉండదు అయితే అది ఎవరిలో ఉందంటే ఆయనలోనే ఉంది అందుకని వాక్యం అవసరం అందుకని సహవాసం అవసరం ఎందుకనంటే ఆయన మాటలు మనల్ని ఆదరిస్తాయి ఆయన మాటలు మనల్ని ప్రోత్సహిస్తాయి ఆయన మాటలే కేవలం ఆయన మాటలే అది మాటలు జీవమై ఉండే అవి మనల్ని బ్రతికిస్తే ఇవన్నీ కూడా ఆయనలో ఉండండి ఇవన్నిటికీ సహించిన వాడు అంతమ వరకు సహించిన వాడు రక్షింపబడును అన్నాడు రక్షింపబడును దేని నుంచి రక్షింపబడునండి దేని నుంచి రక్షింపబడును
లోక సంబంధమైన ప్రతి దాని నుంచి రక్షింపబడతాము. చివరికి ప్రభువా ప్రభువా అని పిలవటం కాదు కానీ పరలోక రాజ్యంలో వెళ్ళటానికి కూడా అర్హులం అవుతాము. అయితే దాని తర్వాత చివరి వచ్చిన ఒక మాట చెప్తుంది, దానికోసం ఎంత చదివాము, ఏమని చెప్తున్నాడండి పద్నాలుగో వచనంలో? ఈ మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంది అంతటిను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. పైన చెప్పబడినంతా ఒక ఎత్తు అయితే ఇది ఒకటే ఒక ఎత్తు అండి. రాజ్య సువార్త నలుదిక్కులు వ్యాప్తి చెందాలి, నలుదిక్కులు వ్యాప్తి చెందాలి. కానీ అది ఎట్లా వ్యాప్తి చెందాలి అంటే సాక్ష్యార్థంగా వ్యాప్తి చెందాలి. సాక్ష్యము చాలా మంది అంటారు సాక్ష్యం అవసరం లేదు బ్రదర్, వాక్యం చెప్తే సార్ ఎట్లా సరిపోయిద్ది, ఎట్లా సరిపోయిద్ది? నేను కొన్ని చోట్ల చూశాను మన సహోదరులనే మాట్లాడుతూ ఉంటారు ఏమని అంటే సాక్ష్యం అవసరం లేదు, వాక్యం చెప్పండి ఎట్లాగా నిలబడిన వాడికి విలువిస్తాడా? ఒక వ్యక్తి నిలబడి నేను వాక్యం చెప్తున్నాను, నా బిహేవియర్ సరిగా లేదు, నా క్యారెక్టర్ బాగలేదు, నేను మాట్లాడుతుంటే ఎవరిస్తారు నాకు విలువ? విలువరు. దేవుని నాకు విలువ ఇవ్వటమే కాదు, దేవుని యొక్క మాట నా ద్వారానే దేవుని నామం అవమానపరచబడింది. అందుకని నిజంగా నేర్చుకుంటాం. అఫ్ కోర్స్ ఒకేసారి మారిపోతారంటే ఒక్కసారి ఏం మారం, చెప్పేవాడు కూడా ఒక్కసారి ఏం మారడు. పౌలు విషయంలో చూస్తే పౌలు అంటున్నాడు, నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాడి వలే ఉన్నాను, పిల్లవాడు చేష్టలు చేశాను, మాట్లాడాను అంటున్నాడు. ఒకవేళ స్వార్థ చెప్పే మనం కూడా ఒకవేళ స్టార్టింగ్ డేస్లో అట్లాగే ఉండొచ్చు, అయితే ఒప్పుకోవాలి మన నోటితో కూడా, అవును నేను నేర్చుకుంటున్నానని. ఎక్కడ కూడా గర్వించకూడదు. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారి శైలులు అంటున్నాడు. ఎందుకు తగ్గించాలి అంటే మనం కూడా నేర్చుకుంటున్నాం, జీవితాంతరం నేర్చుకుంటానే ఉంటాం. పౌలు చెప్తున్నట్టుగా నేను నేర్చుకుంటున్నాను. నిజంగా మనం నేర్చుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, మనం నిజంగా సబ్మిసివ్గానే మాట్లాడాల్సిందే. ఎప్పుడైతే ఈ రాజ్య సువార్త నలుదిక్కులు వ్యాప్తి చెందిదో అటు తర్వాతే అంతం వచ్చిద్దండి. ఎందుకని ఇంత బర్ధన ఎందుకని అంటే మనకి ఒకటే ఒకటి కారణము, ఈ రాజ్య సువార్త వ్యాప్తి చెందాలి, నలుదిక్కులు వెళ్ళాలి. నిజంగా తెలిసిన వారికి ఎంతమందికి తెలియకున్నారండి, ఎంతమంది దేవుడి కోసమే వెయిట్ చేస్తున్నారు కానీ ఆ దేవుని కొరకు వెయిట్ చేసే ముందు సాక్ష్యార్థంగా ఉన్నారా అని మర్చిపోయారు. నిజంగా సాక్ష్యార్థంగా అనేక మందిని మనం గెలుచుకోవచ్చు ఎప్పుడంటే మన బ్రతుకు ద్వారా. వాక్యం ప్రభువారు చెప్పింది కొంచెమే, సువార్తల్లో కూడా ప్రభువారి గురించి చెప్పిన సువార్త చెప్పింది కొన్ని కొన్ని చోట్ల కనపడిద్ది, కానీ ఆయన యొక్క బ్రతుకును రాసిన వారు ఎక్కువ. ఒక 1/3 వంతులు ఆయన యొక్క మాటలు ఉండుంటే 2/3 వంతులు కేవలము ఆయన బ్రతుకును రాశారు. మనము కూడా కేవలం మాట్లాడేవారుగా కాకుండా వాక్యము చెప్పేవారుగా ఉండాలి. అదే ఈ యొక్క మాటలు చెప్తుంది. ఈ మాటలన్నీ కూడా మనం ఎక్కడ చదువుతున్నాం అంటే మత్తయి సువార్త 10:18 వచ్చిన చదువుతున్నాం. మత్తయి సువార్త 10:18 ఏమని ఉందండి? వీరికి అన్ని జనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తము వీరు అధిపతులు. ఎవరికి? సమాజ మందిరంలో ఉన్న వారికి. సమాజ మందిరంలో అంటే ఎవరు? మహాసభలు బ్రదర్. డినామినేషన్ వాళ్ళు, డినామినేషన్ వాళ్ళు. డోంట్ స్పీక్ అబౌట్ డినామినేషన్, బెటర్ షో యువర్ టెస్టిమనీ టు దెమ్. నిజంగా ఇలా మతం గురించి, మతాచార భక్తి గురించి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. కానీ మన బ్రతుకులు సాక్ష్యార్థంగా ఉందని వాళ్ళే వచ్చేస్తారు ఆటోమేటికలీ. నిజంగా ఇలా ఎంతో అవసరము. ఎట్లా సువార్త తీసుకుని వెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలంటే ఎట్లా తీసుకెళ్ళాలంటున్నాడు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడా ప్రభువారు? సమాజ మందిరంలో వెళ్ళి సువార్త చేయండి, ఇట్లా కోరుతున్నప్పుడు చెప్పండి అని చెప్పేసి చెప్పారండి? లేదు, చెప్పలేదు. మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తారు, లాక్కొని వెళ్తారు. మీరు ఆ టైంలో మీరు జాగ్రత్తగా ఉండేటట్టు జరిగిద్ది ఇట్లాగా. మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం జరగాలి? మీరు సాక్ష్యార్థంగా నిలబడాలి. సాక్ష్యార్థంగా నిలబడినప్పుడు మనం మాట్లాడేమనుకోండి ఆ మాటను వింటారు, దానికి విలువ కూడా ఇస్తారు. వాళ్ళు లాక్కొని వెళ్ళారు. ఎక్కడికి? సమాజ మందిరంలో. అంటే మతాశార భక్తితో బతుకుతున్న వారు. రెండో పక్కన అన్యుల మధ్యన, ఈ అన్యుల మధ్యన, ఈల మధ్యన సాక్ష్యార్థంగా ఉన్నవారే ఈ అపోస్తలు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాజ్య సువార్త తీసుకుని వెళ్తున్నప్పుడు దేవా నిజంగానే ఈడ్చుకొని వెళ్తారు. దేవా తండ్రి, వేడుగ్గా ఉండొచ్చు కానీ ప్రభా, వారి మధ్యన మేము సాక్ష్యార్థంగా ఉండమని జ్ఞాపకం చేసి ఉన్నారు. మా మాట కన్నా మా బ్రతుకు చాలా
గొప్పదని జ్ఞాపకం చేశారు నాయన. మేము అటువంటి బ్రతుకును బ్రతకటానికి మాకు సహాయం చేయండి. ఎక్కడ కూడా ప్రభావ తండ్రి స్వబుద్ధిని స్వచిత్తాన్ని మేము ఆధారపడకుండా ప్రభు నీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం చేస్తారని చివరి దినాల్లో ఉన్నాం. నిజమే నాయన, లోకమంతయు వేదన పడుతుంది, దృష్టి యావత్తు వేదన పడుతుంది, మా శరీరంలో ఉన్న మేము కూడా ప్రభు వేదన పడతానే ఉన్నాము. ఇవన్నీ వేదన దేని కొరకు అంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. దేవా, నీ బిడ్డలమై ఉన్నాము, నీ పిల్లలమై ఉన్నాము, అయితే ఎదిగిన వాడు మాత్రమే కుమారుడు అవుతాడు. దేవుని కుమారులుగా మారాలి అంటే మాలో ఎదుగుదల కావాలి, నీ స్వరూపము మాలో నుంచి వ్యక్తపరచబడాలి. దేవా, మాలో ఎదుగుదల దయచేయండి నాయన. పౌలైతే చెప్తున్నాడు, నేను చిన్నపిల్లవాడి వల్ల చిన్నపిల్లవాడు చేస్తలే చేసి ఉన్నాను, ఇప్పుడైతే ఎదిగి ఉన్నానని చెప్తున్నాడు. మాలో ఎదుగుదల కావాలి నాయన, ప్రాముఖ్యంగా నాలో మరీ అధికంగా కావాలి. సహాయం దయచేయండి దేవా, నీలో ఎదగటం నేర్పండి. దేవానుదినము చేపట్టి నడిపించండి. నీ బలిష్టమైన ఆహారాన్ని దయచేయండి ప్రభువా. దేవా, సహాయం చేయండి. ప్రతి విధమైన దేవతండి బలహీనతలు తీసివేసేయండి. దేవా, నీలో ఎదుగుతూ నీలో ఉంటూ ప్రభు ఈ లోకానికి సాక్ష్యార్థంగా ఉండటానికి, మేము ఉన్న ప్రాంతాల్లో మా వ్యక్తిగత జీవితాలు సాక్ష్యార్థంగా ఉండటానికి, ఈ రాజ్య సువార్త నలుదిక్కులు వ్యాప్తి చెందటానికి నిన్ను తీసుకుని వచ్చేవారుగా మమ్మల్ని మారుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, లోకంలో నాయన మేము మీ సాక్షార్థంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమని మాట్లాడో ప్రభా. మేము రక్షించబడితే సరిపోదు గాని ప్రభా నాయన, మా తండ్రి మేము సుదీర్ఘమైన ప్రయాణం మా ప్రభా మీలో చేయవలసిన అవసరం ఉంది. అది ఏంటంటే ప్రభా నా తండ్రి, నీ నిమిత్తమై ప్రభా అనేక శ్రమలు అనేక ప్రతికూల పరిస్థితుల్లో జయ జీవితము ప్రభా తండ్రి నాయన నా ప్రభా విధంగా సాగిపోవలసిన అవసరం ఉంది ప్రభా నాయన. మేము మీ కొరకు సాక్షార్థంగా ప్రభా భూమి మీద నిలవబడవలసిన అవసరం ఉంది. అవును నాయన, నా ప్రభా నీ కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి నాయన ఆత్మ అవన్నీ మూలుగుచున్నాయి ప్రభా నా తండ్రి. అవును ప్రభా, కనికరించండి నాయన, మమ్మ ఎడల మీ కృపను చూపండి. ఇసు ప్రభా, మేము ఒట్టి వారము నాయన, ఏమీ కాని వారం, బలహీనలు అని ఒప్పుకుంటున్నాం నాయన. ప్రభా మమ్మల్ని కనికరించమని అడుగుతున్నాం నాయన. నిజంగా ప్రభా అనేక పరిస్థితుల నుంచి ప్రభా మీరు సత్యంలోనికి మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి సూచిస్తున్నాం. అయితే ప్రభా తండ్రి, ఆచారాలు పద్ధతులు కాదు కాని ప్రభా, నిజంగా ప్రభు నీ కొరకు సాక్షికరమైన జీవితం జీవించడమే ప్రాముఖ్యమై అన్నది నాయన. నా తండ్రి, రేపు వచ్చినప్పుడు ప్రభా ప్రభా నీ కొరకు ఇలా ఉన్నాను అలా ఉన్నానన్న నువ్వు ఒప్పవు గాని ప్రభా, నీ చిత్త ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే ప్రభా నువ్వు మమ్మల్ని అంగీకరించి వాడుగా ఉన్నావు. ఏదైతే ప్రభా మాకు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీరు సత్యాన్ని మాకు వినిపింపజేస్తున్నారో ప్రభా, సత్యం ప్రకారంగా ప్రభా మేము ఈ లోకంలో సాగిపోవడం మాకు నేర్పించండి ప్రభా. అయ్యా ప్రభా, మేము మమ్మల్ని మేము వేయపరుచుకోవటం నేర్పించండి. నిజమే ప్రభా, ఆత్మలో దీనత్వం మాకు ఎంతో అవసరం ప్రభా నా తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా మేము ఎదగాలి ప్రభా, సరి చేయబడాలి ప్రభా, కడగబడాలి, శుద్ధీకరించబడాలి ప్రభా. నీ నామం నిమిత్తం శ్రమైన నిందలైన హింసలు కరువులు ఏవైనా సరే తండ్రి నాయన అనుభవించడంలో ప్రభా తండ్రి నాయన, నా ప్రభా మేము నాయన సహకరించడానికి సహాయం చేయండి. వాటన్నిటిని మేము మహానందంగా ఎంచుకోవడానికి ప్రభా కృపను చూపమని వేడుకుంటున్నాం ప్రభా. ఓ యేసు మా ప్రభా. కృపా కనకరములు గొప్ప దేవ, నీ యొక్క ఘనమైన ప్రయాసమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభా. ఈ దినాను ప్రభా మేము ఏ విధంగా ఎవరి మధ్య ఉన్నామో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మా వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితాల్లోని ప్రభా ప్రభా నిన్ను పోలి ప్రభా నీ సాక్షులుగా ప్రభా ప్రభా పద్ధతులు ఆచారాలు ఉన్న వారి మధ్యను అన్ని జనుల మధ్యను ప్రభా మేము ఉండాలని ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. మీ నామం హెచ్చించేవారుగా ప్రభా అన్ని విషయాల్లో కూడా ప్రభా మీకు తగినట్లుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా సృష్టి ములుగుతుందని ప్రభా, ఆత్మ ములుగుతుందని, శరీరం ములుగుతుందని ప్రభా, మీ ప్రియ కుమారులు ప్రత్యక్షత కొరకే ప్రభా మీరు కూడా ప్రయాసపడి మూలుగుతని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అటువంటి ప్రసవేదంతో ప్రభా మేము కూడా ప్రభా ప్రభా ఆ స్నేహితుల గురించి మేము కూడా విజ్ఞాపం చేసేవారుగాను ప్రభా. మీ యొక్క ప్రత్యక్షత కొరకు మీకు భూమి మీదకు తీసుకొచ్చే ప్రజలుగా ప్రభా, మీ పక్షాన నిలవబడేవారుగాను ఉండటానికి సహాయం చేయండి ప్రభా.
మా జీవితాల్లో ప్రభా, మా మాటలు, మా భావోద్రేకాలు ప్రభా, మా స్వయం సాగసాల్లో పూర్తిగా ప్రభా నీ స్వరూపం వచ్చేంత వరకు మమ్మల్ని ఏ పరిస్థితుల్లో ఉంచినా మేము నమ్మకంగా చివరి వరకు ప్రభా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మాకైతే సహనం లేదు, ఓర్పు లేదు ప్రభా. ప్రభా మాకు సహాయం, మాకు ప్రభా మీవే సహనంగా ఓర్పుగా ప్రోత్సాహపడుతుగా ప్రభా మాలోనే మీరు ఉన్నారు ప్రభా. అనుక్షణం మీవే పెరిగితే మాకు నేర్పించండి ప్రభా. మాకు అన్ని పార్శాల్లో ప్రభా ప్రభా నిన్నే వ్యక్తపరిచే జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నిన్ను వ్యక్తపరచలేని ప్రతి దాన్ని బట్టి కూడా క్షమాపణ కోరుతూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని కనికరించండి ప్రభా. ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సర్వ అధికారి సుస్థత్వైన మా ప్రభు, రాజాది రాజా ప్రభులకు ప్రభుడు అయిన మా నాయన జన్మైన తండ్రి, మీకు స్తోత్రములు. నమ్మదగిన దేవుడు అయినా తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రి వేళ నాయన నీవు మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి వందనాలయ్యా. అవును తండ్రి, నీ యొక్క జీవము గల సన్నిధి మేము అనుసరించకపోతే నా తండ్రి వ్యర్థమైన జీవితం అవుద్ది. కాబట్టి నా తండ్రి నీ యొక్క రాజ్య సువార్త కొరకు నా తండ్రి నాయన నీ సువార్తను మరి నాయన అనేక మందికి చెప్పేవారు కన్నా నా తండ్రి జీవితంలో నాయన నీవు చెప్పిన రీతిగా మేము కూడా జీవించుటగా యోగ్యకరమైన జీవితానికి పాత్రులుగాను మమ్మల్ని ఎత్తిపట్టండి. దేవాతిదేవా ప్రభులకు ప్రభుడు అయిన మా నాయన గన్మైన తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలో నీ కుమారుని ద్వారా మాట్లాడిన ప్రతి విషయాన్ని హృదయమందు భద్రపరుచుకుంటూ నా తండ్రి మతాలతోనూ మనుషులతోనూ నాయన మేము పోలిక చూసుకోక దేవా దేవుడు అయిన నీ సత్యవాక్యములను నీ యొక్క జీవ మార్గాన్ని ఎంచుకుంటూ దినదినము నాయన నీ సన్నిధిలో నా తండ్రి మేము వృద్ధి పొందుటకు మీ అనుమతి మాకు దయచేయండి. దూరానన్న బిడ్డలందరినీ నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడండి. ఈ రాత్రి వేళ సమయంలో నాయన ఈ దుర్దినాల్లో మేము జీవిస్తున్నప్పటికీ జీవము గల దేవుడివై ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించుటకు మీరు వేచి ఉన్నందుకు స్తోత్రములు అయా నా తండ్రి. నాయన నీ యొక్క సువార్త అధికంగా ప్రబలమయ్యేలాగా నా తండ్రి మరి నీ రాకడ రావాలి అని అంటే సువార్త ప్రకటింపబడాలి. కాబట్టి కృప కలిగిన హస్తాలతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపింపు చేయమని మా ప్రభువును నీ ప్రి కుమారుడైన యేసయ్య పుణ్య పాదాలకు స్తుతి స్తోత్రములు నీకు మాత్రమే సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించి బ్రతిమాల్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓ యేసు ప్రభువా, ఓ యేసు మా ప్రభువా, అవును తండ్రి మీకు స్తోత్రాలు వేడుకొంటున్నాం తండ్రి. మరి నాయన ఈ రాత్రి సమయంలోనైనా అందరం కూడుకొని నాయన మిమ్మల్ని ప్రార్థించిన సమయాన్ని బట్టి మీకు ఎలా వందనాలు. మరి ప్రభువా మా జీవితంలోనైనా మీకు ఇష్టం లేనివన్నో నైనా ఇష్టం లేని జీవితం మేము జీవించుకున్నాం తండ్రి. మమ్మల్ని సరి చేయండి ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి నైనా. మేము జీవించే జీవితం నైనా మిమ్మల్ని వ్యక్తపరిచే జీవితం మాకు దయచేయండి నాయన. మరి ప్రభువా మీ అందరి అధిక భయభక్తులు దయచేయండి తండ్రి. మన సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండేటట్టు సహాయం తెచ్చేయండి తండ్రి. సమయం ఎంతో తక్కువగా ఉంది నాయన, పెద్దబాటు కలిగి నాయన మేము నాయన ఉండుటకు సహాయం చేయించండి. మమ్మలను మా కుటుంబాలన్నింటినీ నాయన ఎత్తబడే గుంపులో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. ఓ యేసు మా ప్రభువా. ఇంకా ఉన్నారండి? ఎవరు లేరు? లేరా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మా ప్రైజ్ లార్డ్ అమ్మా. దారు ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా ప్రైజ్ లార్డ్. నాన్సి సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అండి. నాన్సి సిస్టర్. నా సిస్టర్. అదే యంగ్ చేసేయండి నాకు, అది కంప్లీట్ చేసేయండి సిఎస్ఆర్. అలాగే అలాగే అలాగే. బ్రదరు ఉన్నారు లైన్లో. బ్రదరు బ్రదరు